Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మూడు పార్టీలు, మూడు గ్రూపులు, కాపుల కథ మళ్లీ మొదటికి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. షెడ్యూల్ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ కులాల గొడవలు బాగా పెరిగిపోతున్నాయి. తాజాగా కాపు సమాజంలో స్పష్టమైన చీలికలు వచ్చినట్లు అర్థమైపోతోంది. గతంలో కూడా కాపులు ఏకతాటిపైన ఎప్పుడూ లేరు. ఎవరిష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు ఓట్లు వేసుకునేవారు. రాజకీయంగా ఎదగడానికి ఇదే కాపులకు పెద్ద సమస్యగా మారిపోయింది. కాపులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలే జరిగినా ఉపయోగం కనబడలేదు. అయితే ఇప్పుడు కనబడుతున్న చీలిక లాంటిది గతంలో కనబడలేదనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏంటంటే, కాపుల్లోని మెజారిటీ ప్రముఖులు వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు. కొంతమంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతు ఇస్తున్నారు. మెజారిటీ కాపులు వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లు ఎలా చెబుతున్నారంటే, 5 మంత్రులు, పార్టీలో 27 మంది ఎమ్మెల్యేలతో పాటు కొందరు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. వీరు కాకుండా మాజీలు చాలామంది ఉన్నారు. ఇంతమంది ప్రజాప్రతినిధులు వైసీపీలో ఉన్నారు కాబట్టే మెజారిటీ కాపులు వైసీపీతో ఉన్నారని చెబుతోంది. ఇదే సమయంలో టీడీపీలో కూడా 3 కాపు ఎమ్మెల్యేలతో పాటు మాజీలు కూడా ఉన్నారు. నిజానికి రాజకీయాలతో సంబంధం లేకుండా ఇంకా చాలామంది కాపులున్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకే పెద్ద సమస్య మొదలైంది. వచ్చే ఎన్నికలలో తాము ఎవరికి ఓట్లేయాలో తేల్చుకోలేకపోతున్నారు. కాపులను జనసేనకు దూరం చేయడంలో భాగంగానే మొన్న రాజమండ్రిలో ప్రత్యేకంగా అధికార పార్టీలోని కాపు ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. తొందరలోనే తమ ప్రయత్నాలను ముమ్మరం చేయబోతున్నారు. ఈ విషయంలోనే జనసేనలోని కాపులు మండిపోయి తాడేపల్లిగూడెంలో పోటీ సమావేశం పెట్టుకున్నారు. వైసీపీలోని కాపులు పవన్ను తిడుతూ ఉంటే జనసేనలోని కాపు నేతలు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక టీడీపీలోని కాపులు చోద్యం చూస్తున్నారు. వచ్చే ఎన్నికలలో జనసేన టీడీపీ పొత్తుంటే 2 పార్టీలోని కాపులు కలిసి జగన్ను టార్గెట్ చేస్తున్నారు. అదే పొత్తు లేకపోతే అప్పుడు టీడీపీలోని కాపులు జగన్తో పాటు పవన్ను కూడా లక్ష్యంగా చేసుకోవడం ఖాయం. మొత్తానికి గతంలో ఎప్పుడూ లేనంతగా చీలికలు వచ్చాయన్నది వాస్తవం.